ನಿನ್ನ ದುರದೃಷ್ಟವಶಾತ್ತು ಬಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾಲೋ ఒక కురవాడు వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల చనిపోవడం జరిగింది. దాన్ని ఏ మాదిరి రాజకీయం చేయాలనుకుంటున్నారనేది ఓ పక్క నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కావచ్చు, మరో పక్క నుంచి నేనే సీఎం అంటూ యువతను రెచ్చగొడుతున్నటువంటి ఫ్లవర్ స్టార్ కావచ్చు, ఏ మాదిరి అంశాన్ని రాజకీయం చేస్తున్నారనేది మనం ఒకసారి గమనించాలి. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల అవగాహన చేసుకోవాలని నేనైతే మనవి చేసుకుంటా ఉన్నాను. ఒకసారి చంద్రబాబు హయాంను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల చనిపోయిన అంశానికి కూడా కులానికి ముడిపెట్టి మాట్లాడుతున్నాడు చంద్రబాబు, బీసీలను మాట్లాడుతున్నాడు చంద్రబాబు, ఇది ప్రభుత్వ హత్యే అని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు. అంటే చంద్రబాబుకి అంత అవగాహన లేకపోవడం ఏంటి కాదు, పాపం ఆయనకి ఏం చేయాలో తోచక ఏదో ఒక మాదిరి ప్రభుత్వం మీద బురద జల్లి ఎలాగోలాగా లాభం పొందాలన్నటువంటి ఒక ఆతృత. లేకపోతే చంద్రబాబు హయాంలో జరిగినటువంటి వ్యవస్థీకృత దాడులు మనందరికీ తెలిసిందే. ఒక మహిళా ఎంఆర్ఓ మీద స్వయంగా నీ ఎమ్మెల్యే నేరుగా దాడి చేస్తే సమర్థించి నువ్వు మాట్లాడిన సిగ్గులజ్జ అవుద్దా చంద్రబాబుకి? అసలు ఆ రిషితేశ్వరి అని ఒక స్టూడెంట్ హత్యగా ఉంచబడిన ఆత్మహత్య చేసుకున్న సందర్భమైనా సరే దాన్ని ఎలా సమర్థించినాడు కూడా మనందరం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో జరిగినటువంటి మహిళల పట్ల జరిగినటువంటి దాడు, కాల్మనీ దాడు, ఇలా ఒకటేమిటి అసలు వ్యవస్థాగతంగా జరిగినటువంటి దాడులు సైతం నువ్వు సమర్థించుకున్నాడు. వ్యక్తిగతమైనటువంటి అంశాలంటే ఇంక లెక్కలేదు. అలాంటి వాటికి కూడా చాలా గౌరవమైనటువంటి రాజకీయాలు చేశారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. నీలాగిలాగా రోడ్డును పడిపోయి అడ్డంగా పడిపోయి ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమం చేయలా. నీకు ఈరోజు బీసీలు గుర్తొచ్చేశారు చంద్రబాబు, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మత్స్యకారులు ఏమేదో ఒక సమస్య మీద వస్తే తోలుతీస్తాం తొక్కుతీస్తాం అనడం మాకేం గుర్తులేదా? నాయి బ్రాహ్మణ సోదరులు నిన్ను కలవడానికి వస్తే తోకలు కత్తిరిస్తామన్నటువంటి మాటలు బీసీలేంటి మర్చిపోయినారా? బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పి నువ్వు రాసినటువంటి లేఖలు మా మెదడులోంచి చెరిగిపోయాయి అనుకుంటున్నావు? ఎస్సీ ఎస్టీ కులాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని నువ్వు అన్నటువంటి మాటలు ఇంకెవరు దళిత సోదరులు కానీ గిరిజన సోదరులు కానీ ఎవరు మర్చిపోలేదు. అసలు నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు, బీసీలకు సుమారుగా ఇచ్చిన 114 హామీలు ఏ మేరకు అమలు చేశావు? బీసీ సప్లైన్ కోసం 5 సంవత్సరాలు కలిపి 20 కోట్లు ఖర్చు పెడతానన్న నువ్వు ఎంతెంత ఖర్చు పెట్టినావో మేమెవరూ మర్చిపోలేదు. మేము ఈరోజు నువ్వు బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మాట్లాడుతూ నువ్వేదో పెద్ద బీసీ పక్షపాతి అన్నట్లు బిల్డప్ ఇస్తా ఉంటే ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. నీకు ఒక సరదా, ఆంధ్రప్రదేశ్లో నేరాలు జరుగుతూ ఉంటే ఏదైనా ఘోరం జరిగితే తక్షణం అక్కడ వాలిపోయి కూర్చుండిపోయి ఇష్టానుసారం రాజకీయాలు చేయటానికి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టని మంటగలిపేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. ఇదేదో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నేరాలు జరిగిపోతున్నట్టు, ఘోరాలు ఏదో జరిగిపోతున్నట్టు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం, తద్వారా రాష్ట్ర ప్రతిష్టని తగ్గించే ప్రయత్నం అయితే నువ్వు చేస్తా ఉన్నావు. నువ్వు ఇలాంటి రాజకీయాలు నాకు తెలిసి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా హర్షించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే నువ్వు మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి నిగూఢ అర్థం ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది.
ఇరవై మూడు కాస్త రెండు మూడు సాయికి పడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. మా నాయకుడి గురించి మాట్లాడుతుంటాను, సైకో ముఖ్యమంత్రిని లేకపోతే క్రిమినల్ ముఖ్యమంత్రిని. ఎవరు సైకో అసలు ఈ రాష్ట్రంలో? నీ గురించేమో నీ వేయి మాగదులు, నిన్నేమో పెద్ద విజనరీ విజనరీ అని చెప్పి పొగిడేస్తూ ఉంటారు. ఎవరు అసలు ఈ రాష్ట్రంలో విజనరీ? ఎవరు అసలు సైకో? మనం ఒకసారి గమనిద్దాం. మనం జగన్మోహన్ రెడ్డి గారేమో పిల్లలకు నాణ్యమైన విద్య ఇవ్వాలని, నాడు నేడు అని రకరకాల కార్యక్రమాల పేరిట సుమారుగా ఒక 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వ విద్య ప్రభుత్వానిది కాదు, ప్రభుత్వ బాధ్యత కాదు, ఇది చైనా వాళ్ళదే అని చెప్పి, అంటే చైతన్య నారాయణ వాళ్ళదే అని చెప్పి చెప్పిన. ఎవరు విజనరీ, ఎవరు సైకో? నువ్వు సైకో. పేద ప్రజలకి నాణ్యమైనటువంటి విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పినటువంటి నువ్వు సైకో చంద్రబాబు, గుర్తుపెట్టుకో. మరి అలాగే హెల్త్లో తీసుకుంటే నీ హయాంలో ఒక 8,000 కోట్లు ఖర్చు పెట్టిన సంవత్సరానికి, మరి మా హయాంలో చూస్తే సుమారుగా 18,000 కోట్లు మేము ఖర్చు పెడతా ఉన్నాం. పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, 16,000 కోట్లతో మేము టేకప్ చేస్తున్నటువంటి నాడు నేడు పనులు కావచ్చు, మరి అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కావచ్చు, 10,000 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు, హెల్త్ రంగంలో మేము ఇచ్చినటువంటి 50,000 కొత్త ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా లేకపోతే చంద్రబాబు విజనరీయా? పేద ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదని తప్పించుకున్నటువంటి నువ్వు సైకో. ఈ రాష్ట్రంలో విద్య పట్ల వైద్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనే విజనరీ. ఎవరిక్కడ సైకో అనేది మనం మాట్లాడుకోవాలి. మనం ప్రజల వద్దకే పాలన అందించాలని చెప్పి ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం పెట్టి ప్రజల ముంగిటికి పరిపాలన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అయితే, అదే నువ్వు జన్మభూమి కమిటీలు పేరు చెప్పి ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఎవరు విజనరీ, ఎవరు సైకో? జన్మభూమి కమిటీలు పేరు చెప్పి దోచుకున్నటువంటి నువ్వే ఒక పెద్ద సైకో అని చెప్పి నేనైతే తెలియజేస్తా ఉన్నాను. మరి రైతుల గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో చూస్తే 10,000 పైబడి రైతు భరోసా కేంద్రాలు ఇచ్చి రైతు ఇంటి ముంగిటికే అన్ని సర్వీసెస్ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అయితే, వ్యవసాయం దండగా అన్నటువంటి నువ్వు ఒక పెద్ద సైకో అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నేను ఏ రంగం చూసుకున్నా సరే, ఏ కోశాన్ని చూసుకున్నా సరే, చంద్రబాబు అన్ని రంగాల్లో కూడా నువ్వు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు. యు ఆర్ ద బిగ్గెస్ట్ సైకో ఇన్ ది ఎవర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. నేను నీ హయాంలో చూస్తే 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చు, మరి మేము 2.5 లాక్స్ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినాం. సెక్రటేరియట్ జాబ్స్ కానీ, హెల్త్లో జాబ్స్ కానీ, డిఫరెంట్ అన్ని రంగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఇందులో ఆర్టీసీ విలీనం కానీ లేకపోతే వాలంటీర్స్ కానీ, వీటిని దేన్ని కూడా నేను ఇంక్లూడ్ చేయటం, నీ ఎంటైర్ 5-year tenure నువ్వు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,000. ఇప్పుడు చెప్పు, ఎవరు విజనరీ? జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా, నువ్వు విజనరీయా? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు దొంగ మాటలు మాట్లాడుతున్నటువంటి నువ్వు సైకోనా? పారదర్శకంగా నిజాయితీగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీనా నువ్వు బయటకు వచ్చి చెప్పాలి. మహిళలకేమో 32 లక్షల పైబడి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు విజనరీ? జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా,
లేకపోతే కోర్టులకు వెళ్లి ఇంటి స్థలాలు నాపాలని ప్రయత్నం చేసినటువంటి నువ్వు విజనరీయా లేకపోతే నువ్వు సైకోనా మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి సైకోనా నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి ప్రతి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఇంగ్లీష్ మీడియం కోసం మేము ప్రయత్నం చేస్తే కోర్టుకే లాపినాం ఇప్పుడు చెప్పు ఎవరు సైకో నువ్వు సైకోనా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొని రావాలని అందర్ని ఒప్పించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి సైకోనా చంద్రబాబు దీనికి ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాలి ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు మాట్లాడేటటువంటి మాటలు పూర్తి ఆక్రోషంతో పూర్తి నిరాశతో అత్యంత ప్రధానమైనటువంటిది గతాన్ని మర్చిపోయి గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి నిర్వాకం వీటన్నిటిని మర్చిపోయి ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారిని సైకో సీఎం అంటుంటే చంద్రబాబు పరపతి పెరగదు సరికదా మరింత తగ్గిపోతుందని చంద్రబాబు ఖచ్చితంగా ఇవే చివరి ఎన్నికలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను ఇప్పటికే వార్తలు వస్తున్నాయి 2029 కి మరి నేను పోటీలో ఉండను కుప్పం ఇంకెవరికొరకు అప్పజెప్తానని చెప్పి ఎవరో ఒకరిద్దరికి నువ్వు మాట కూడా ఇచ్చున్నావని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి నా కొడుకు మరి ఎలాగో రాజకీయాలకు పనికిరాడు ఆయన కుప్పం వచ్చి పోటీ చేసే పరిస్థితి ఎలాగా ఉండదు అందుకని నాకు ఇది చివరి అవకాశం నా కోసం పనిచేయండి నాకు ఎలాగైనా గెలిపించండి అని చెప్పి కుప్పం వెళ్ళి నువ్వు అడుక్కోవటం ఎంత దురదృష్టకరమైనటువంటి సందర్భమో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చంద్రబాబుకి నేను హితవు పలుకుతా ఉన్నాను ఇదే సందర్భంలో పాపం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి చూస్తే అయస్కాంతం గుర్తొస్తుంది నాకు అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి ఉత్తర ధ్రువం అని దక్షిణ ధ్రువం అని రెండిటికి కూడా ఒకే తత్వం ఉంటుంది చూడడానికి కానీ రెండు కూడా ఎప్పుడు కలుసుకోలేవు కలుసుకోవు కూడా అలా ఉంది ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితి స్క్రిప్ట్ ఒకటే ఒకే స్క్రిప్ట్ ఉంటుంది ఇద్దరు డిఫరెంట్గా దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఆ ఈనాడు ఆఫీసులో ఎక్కడో తయారవుతుంది ఆ స్క్రిప్ట్ అది ఈరోజు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంటి ఈరోజు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయాలా ఎలాగా బద్నాం చేయాలని చెప్పి ఈనాడు ఆఫీసులో తయారవుతుంది దాన్ని ఇద్దరు తిరుగుబోతుల మాదిరి రోడ్ల మీద పడి ప్రజెంట్ చేస్తూ ఉంటారు నేను పవన్ కళ్యాణ్ వెళ్ళి మా మత్స్యకారులతో సమావేశం అని చెప్పి బోట్ మీద స్టైల్గా ఆయన తిరుగుతూ ఉన్నాడు ఆయన అంటే నువ్వు కాకినాడ ఏటి మొగలు బోట్ ఎక్కి తిరిగేస్తే నీకు మత్స్యకారుల కష్టాలు అర్థమైపోతాయి ఒకసారి బోట్లో లైఫ్ జాకెట్ వేసుకుని అటు ఇటు తిరిగేస్తే నీకు మత్స్యకారుల సమస్యల మీద అవగాహన వచ్చేస్తుందా అంటే మరి సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే పెరిగి సముద్రంలోనే ఈది కెరటాల మాదిరి పడిలేచినటువంటి మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఉన్నటువంటి మత్స్యకార నాయకులందరి పరిస్థితి ఏంటి అసలు నీకు ఉన్న అవగాహన ఏంటి అసలు తీర ప్రాంతం మీద అసలు మత్స్యకారులకు ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్నది నీకేమన్నా అసలు అవగాహన ఉందా మళ్ళీ అంటావు యువకులకేమో స్ఫూర్తి నింపాలని యువకులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని యువత అందరూ కూడా మంచి బాట పట్టాలని వాళ్ళకేమో విపరీతమైనటువంటి సుమతి శతకాలు వినిపిస్తూ ఉంటాం నాకు అర్థం కాదు అసలు ఈ యువకులు కష్టానంతటినీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి ఈ సూక్తులేంటి ఆ యువకుల కష్టాన్ని ఆ యువకుల ఆశయాన్ని ఆ యువకుల యొక్క శ్రమని తిన్న తీసుకెళ్ళి ఒక ప్యాకేజ్ కోసం చంద్రబాబు గారు తాకట్టు పెట్టి ఇప్పుడేమో సుమతి శతకాలు వల్లిస్తావా నువ్వు యువకులందరూ మంచి పద్ధతిలో నడవాలని చెప్పి పనికిమాలిన మాటలు మాట్లాడతావా ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేవు యువకులకి నువ్వు మత్స్యకారుల సమస్యల మీద అవగాహన లేనటువంటి నిన్ను నీ మాటలు చూస్తే కొద్దిగా జాలేసింది నాకు అసలు అయ్యో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్రంలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి అసలు ఎన్ని హార్బర్లు ఉన్నాయి అసలు తీర ప్రాంతం ఎంత పొడవుందో నీకు తెలుసా ఈ రాష్ట్రంలో 978 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నవి కేవలం 2 హార్బర్లు
ఒకటి విశాఖపట్నం రెండు కాకినాడ పక్క రాష్ట్రాలు చూడు తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ అక్కడ ఎన్నెన్ని హార్బర్లు ఉన్నాయి అంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు ఎలా భ్రష్టు పట్టించారో నీకు అర్థం కాదా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు హయాంలో ఒక్క హార్బర్ గాని ఒక్క పోర్ట్ గాని రాష్ట్రంలో శంకుస్థాపన జరిగింది అనేది ఒకసారి అడుగుని యజమానికి వెళ్ళి ఆయన కోసం పిచ్చెక్కి వీధి వీధి తిరుగుతా ఉన్నాం ఆయన ఒకసారి అడుగు ఇదేంటిది డాక్టర్ మచ్చకారుడు అడుగుతున్నాడు నాకు మన దగ్గర మనకి అసలు ఎన్ని హార్బర్లు ఉన్నాయని ఒకసారి అడుగు నీ యజమాని అడుగు చెప్తాడు ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో ఆయన ఎన్ని హార్బర్లు ఎన్ని పోర్టులు శంకుస్థాపన చేశాడో ఒకసారి నువ్వు వెళ్ళి అడుగు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగింది గంగవరం పోర్టు నిర్మాణం జరిగింది కాకినాడ డీప్ వాటర్ పోర్టు నిర్మాణం జరిగింది మచిలీపట్నం పోర్టు కూడా ఆయన హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది ఒక్క ఏ తీర ప్రాంతంలో ఒక ఇటుక బెడ్ వేశాడా చంద్రబాబు ఒక బస్తా సిమెంట్ వేశాడా చంద్రబాబు తీర ప్రాంతం మొత్తం మీద ఏంటి అవగాహన లేకుండా పిచ్చి మాటలు వెరుబాగులోళ్ళగా మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళొద్దు నేను వచ్చిన తర్వాత అన్ని కట్టిస్తాను మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి ఈ రాష్ట్రంలో ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నా సరే హార్బర్ లేకపోవడం వల్ల వలసలు వెళ్ళిపోతున్నారని ప్రతి జిల్లాలో ఒక హార్బర్ కట్టించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు మరి నువ్వు కాకినాడ జిల్లాలో పర్యటించావు పిఠాపురంలోనే మీటింగ్ పెట్టావు మరి కొద్దిగా పిఠాపురం దాటి వెళ్తే ఉప్పాడ అని ఒక గ్రామం ఉంటుంది ఐ మీన్ ఉప్పాడ జంక్షన్లోనే నువ్వు మీటింగ్ పెట్టినట్టున్నావు ఏం అక్కడెందుకు నువ్వు మత్స్యకారులతో సమావేశం కాలేదు ఉప్పాడలో హార్బర్ కట్టమని చెప్పి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు నీ యజమాని ఎప్పుడైనా పట్టించుకున్నాడా చంద్రబాబు ఏ రోజైనా అటువైపు కన్నెత్తి చూశాడా సరే నువ్వు వెలగ ఉప్పాడు వెళ్ళినావు కదా ఓ రెండు అడుగులు వేసి హార్బర్ నిర్మాణాన్ని పరిశీలించవచ్చు కదా దశాబ్దాల పోరాటం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉప్పాడ హార్బర్ నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇట్ వాజ్ అబౌట్ 80% ఇయర్ కంప్లీషన్ కళ్ళు కనిపించట్లేదా నీకు ఉప్పాడలో హార్బర్ నిర్మాణం జరుగుతుందన్న విషయాన్ని నువ్వెందుకు గుర్తించను నేను ఎత్తికెందుకు ఎక్కించుకోవాలి మళ్ళీ నువ్వు దాటి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మత్స్యకారులతో ఆత్మీయ సమావేశమా అక్కడికి వెళ్ళి నువ్వు హార్బర్లు కట్టేస్తానని చెప్తావా ఏంటి రాజకీయాలు నెల్లూరు జువ్వల దిన దగ్గర హార్బర్ కడుతున్నాం నీకు కూడా ఆహ్వానం పంపిస్తాను ప్రారంభానికి ఖచ్చితంగా నువ్వు వచ్చి తీరాలి అక్కడికి నిజాంపట్నం దగ్గర హార్బర్ 80% పూర్తయింది దాని ప్రారంభానికి కూడా నీకు పిలుస్తాను రాను మచిలీపట్నం బందర్లో హార్బర్ నిర్మాణం జరుగుతుంది పోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది మళ్ళీ రెండు ఒకటి అనుకోగలవు హార్బర్ వేరే పోర్టు వేరేనైనా నీకెవరిచ్చేదో స్క్రిప్ట్ ప్రకారం చెప్పేస్తావు మచిలీపట్నంలో రెండు మత్స్యకారుల కోసం హార్బర్ నిర్మాణం జరుగుతున్నది వాణిజ్యం కోసం పోర్టు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఇది ముందు గ్రహించింది ఒకసారి అలాగే వెళ్ళి చూడు ఎందుకు ఇదంతా అదే వారాహి మీద విజయయాత్రను పెట్టుకున్నారు నాకు అసలు అర్థమవ్వలేదు విజయం సాధించిన తర్వాత కదా ఎవరైనా విజయయాత్రను పెట్టుకోవాలి దేనికి విజయయాత్ర దేనిలో విజయం సాధించినారు మీరు రాజకీయాల్లో మీరు ఏం విజయాలు సాధించారు మీరు దశాబ్దం పైబడింది పార్టీ పెట్టి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు గెలిపించారు అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు నిలబడతా నిలబెడుతున్నారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అంటే మినిమం 88 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి ఏదైనా ఓ పార్టీ అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన అసలు 88 స్థానాల్లో ఎమ్మెల్యేలు నిలబెడతావో లేదో కూడా చెప్పడం లేదు ఓ 30కో 40కో పరిమితం అయిపోతామని చెప్తున్నావు నువ్వే ముఖ్యమంత్రి కావాలంటే మినిమం 88 మంది ఎమ్మెల్యేలు గెలవాల అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు 88 మంది ఎమ్మెల్యేలు గెలవడం సంగతి అటు నుంచి 88 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెడతావో లేదో క్లారిటీ లేదు ఎలాగది ఇది విజయయాత్ర ఎలాగైంది ఇది
ఈ స్క్రిప్ట్ లో మార్పులు ఎందుకు చేయడం లేదు అని వెనుకున్నటువంటి స్క్రిప్ట్ రైటర్స్ ఇది మళ్ళీ ఫార్మా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు ఒక బల్క్ డ్రగ్ పార్క్ దీని తూర్పు గోదావరిలోనే పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దీని మీద కూడా రాజకీయాలు చేసేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత తెలుగుదేశం పార్టీ నేత కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా ఒక లెటర్ రాశాడు నీకు తెలుసో తెలియదో ఈ బల్క్ డ్రగ్ పార్క్ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఎంపిక చేసింది ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు హిమాచల్ ప్రదేశ్ మూడోది గుజరాత్ మన పక్కనే ఉన్నటువంటి నీ స్వస్థలం హైదరాబాద్ తెలంగాణ వాళ్ళైతే ఏకంగా బీజేపీ వాళ్ళని బండబూతులు తిట్టారు మేము అడిగితే మాకు ఇవ్వలేదు మా దగ్గర అన్ని ఉండగా మాకు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు మోడీ గారు పక్షపాతం చూపిస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఆక్రోషం వెళ్ళగట్టినారు మహారాష్ట్ర వాళ్ళైతే మేము ఇంత ప్రయత్నం చేసినా మాకు ఇవ్వలేదు మాకు మెయిన్గానే ఒక బల్క్ డ్రగ్ పార్క్ పెట్టుకుంటామని చెప్పి ఒక 2400 కోట్లతో వాళ్ళకు బల్క్ డ్రగ్ పార్క్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయినారు ఇతర రాష్ట్రాలు కూడా సుమారుగా అదే పరిస్థితి మన మీద ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుంటే రోజుకొక మాట పూటకొక మాట మాట్లాడడం ఇది సరికాదు మీరే అంటారు ఉదయం పూట ఓ పారిశ్రామికవేత్తల మీద విపరీతమైన చర్యలు తీసుకుంటున్నారు లేకపోతే పక్షపాతం చూపిస్తున్నారు కక్ష సాధిస్తున్నారు అని చెప్పి ఉదయం పూట మీరే అంటారు సాయంత్రం పూట మళ్ళీ మీరే అంటారు దివీసిని ఆపించలేదేం మీరు అరవిందోని ఆపించలేదేమని ఏమని మళ్ళీ మీరే అంటారు దీన్ని మేము ఎలా చూడాలి దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి ఓ పక్కనేమో పారిశ్రామికవేత్తల మీద కక్ష సాధింపు చర్యలు అని చెప్పి గొడవ చేసేది మీరే ఈ ఇండస్ట్రీస్ని ఇంకా ఆపడం లేదు అని చెప్పి గొడవ చేసేది కూడా మీరే ఇంతకంటే దగులుబాజీ రాజకీయాలు ఇంతకంటే నికృష్టమైన రాజకీయాలు ఉంటాయి అసలు వేరే రాష్ట్రంలో ఇది సాధ్యమా ఇంత విచ్చలవిడిగా మాట్లాడడం ఏ రాష్ట్రంలోనూ మనం చూస్తున్నామా మనం ఓఎన్జీసీ గురించి రిలయన్స్ గురించి మాట్లాడుతున్నాను ఎప్పటి నుంచి ఉన్నాయి ఓఎన్జీసీ రిలయన్స్ దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం వెర్రిబాబులో ఉన్నావు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ ఓఎన్జీసీ వాళ్ళతో మాట్లాడతాను రిలయన్స్ వాళ్ళతో మాట్లాడతానంటూ మరి నువ్వు ఈ 10-15 సంవత్సరాలు పార్టీ పెట్టి గడ్డలు కాస్తున్నావా నువ్వు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది నీకు కనబడలేదా లాలీపాప్ నోట్లో పెట్టుకున్నావా నువ్వు ఈరోజు ఓఎన్జీసీ ఏంటి రిలయన్స్ ఏంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటి సిగ్గులజ్జ లేకుండా ఓఎన్జీసీ దీనివల్ల మత్స్యకారులకు ఎన్నో ఇబ్బందులు ఉపాధి లేకుండా వాళ్ళు పాపం నిరాశలైపోయే పరిస్థితి ఉంటే ఒక రూపాయి ఇప్పించావా చంద్రబాబు హయాంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన సొంత డబ్బులు ఇచ్చామా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు దాన్ని రీఎంబర్స్ చేసినారు ఏమి దీన్ని గుర్తించవా ఇది మంచిది కాదా మంచి పని మంచిది కాదా ఇది మంచి పని కాదా కనీసం గుర్తించాలను అభినందించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకు ఉండదా ఓటుకి ఏదొస్తుంది మాట్లాడేయడమే ఎవడ ఏమి రాసిస్తుంది డైలాగ్ రూపంలో చెప్పేయడమే ఇందులో సెన్సిబిలిటీ ఉందో లేదో వాస్తవం ఎంతో నిజమా కాదా తప్ప రైట్ అనేది ఆలోచించుకునేటటువంటి శక్తి నీకు లేదా ఏంటి నటన ఇది ఏంటి నటన ఇది మత్స్యకారుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల బాధలు విన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి జవ జీవాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తీర ప్రాంత జిల్లాల్లో ఒక్కొక్క హార్బర్ నిర్మించాలని తీసుకోను. నెల్లూరులో జువ్వలదిన్నె, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, బాపట్ల జిల్లాలో నిజాంపట్నం, అలాగే వాడరేవు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప, కాకినాడ జిల్లాలో ఉప్పాడ, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, విశాఖపట్నంలో ఉన్న ఎగ్జిస్టింగ్ హార్బర్ కోసం 150 కోట్లు మంజూరు చేశాం, విజయనగరంలో చింతపల్లి, శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, అలాగే నువ్వులరేవు మంచినీళ్ళపేట వద్ద ఎఫ్ఎల్సీని కూడా హార్బర్గా మారుస్తా ఉన్నాం. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటే, ముఖ్యంగా ఒక సంకల్పం ఉంటే సాధ్యమే. కొత్త 4 పోర్టులు నిర్మిస్తున్నాం, మూలపేట పోర్టు, రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు. ఎవరి హయాంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఏమి నీ యజమాని ఎందుకు అడగవు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఒక పోర్టు కానీ ఒక హార్బర్ కానీ నిర్మించలేకపోయినావు, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా అని చెప్పి ఒక మాట నువ్వు ఎందుకు అడగలేకపోతా ఉన్నావు? పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నువ్వు ఒక్క సిమెంట్ బస్తా, ఒక ఇటుక తీర ప్రాంతంలో వేయలేకపోయినావు, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా అని చెప్పి నువ్వెందుకు అడగలేకపోతున్నావు చంద్రబాబు?